मुख्यमंत्री गारु ऐदो तारीख इंदूर जिल्ला को वस्तुन्नारु आयन की भारतीय जनता पार्टी तरफ स्वागत कलेक्टरेट नूतन कलेक्टरेट भवन इनाग्रेशन को वस्तुन्नारु आयन नूतन कलेक्टरेट भवन कट्टी रेंडु संवत्सरालैंदि రెండు సంవత్సరాలల్ల వర్షాకాలంల నీళ్ళల మునిగింది తేలింది ఇప్పుడు ఆయనకి సమయం దొరికింది రిబన్ అతిరిస్తానికి వస్తున్నాడు ఆయనకి సమయం దొరికింది కాబట్టి రిబన్ అతిరినికి వస్తున్నాడు ఇందూరికి ఆయన రావడం చాలా సంతోషం ఆయన ఇక వస్తున్నాడు మన జిల్లాకు వస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనకందరికి తెలిసినట్టు కొంచెం మతిమార్పు ఉంటది ఆయనకి మతిమార్పు ఎక్కువనే ఉంటది ఆయనకి ఇందూరు జిల్లాకి ఇందూరులో ఉన్న ప్రజలకి ఎటువంటి వాగ్దానాలు చేసిండు ఆ వాగ్దానాలన్నీ గుర్తు చేయాల్సిన బాధ్యత ఒక ఆపోజిషన్ పార్టీగా ఇందూరు నియోజకవర్గ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అది నా కర్తవ్యం కాబట్టి ఇందూరుకి జనతాకో జరా జవాబ్ దో అని నేను ఒక కార్యక్రమం కూడా 3వ తారీఖు బిఎల్ఎన్ గార్డెన్స్ లో వేల మంది ప్రజల మధ్యలో ఒక సభ జరుపుకోబోతా ఉన్నాము ఈ సభకి కలెక్టర్ గ్రౌండ్ గాని ఐటిఐ గ్రౌండ్ గాని పర్మిషన్ అడిగితే ఇప్పటి వరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే టిఆర్ఎస్ తొత్తులుగా మారిపోయిందో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి బిఎల్ఎన్ గార్డెన్ లో ఈ సభ నిర్వహించడానికి పార్టీ నిర్ణయం చేయడం జరిగింది ఎల్లుండి 3వ తారీఖు 11 గంటలకు ఉదయం ఇందూర్కి జనతాకో జవాబ్ దో కేసీఆర్ అని మేము కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇక ఆయన చేసిన వాగ్దానాలు ఇవన్నిటికి జవాబు చెప్పకుండా ఇందూర్కి వచ్చి పారిపోతా అంటే నడవదు బాబు గీతా కార్మికుల కోసం నీరా ఏతే పొద్దున్నే గీతా కార్మికులు నీరా వీస్తారో ఆరోగ్యానికి చాలా మంచిదంటారో దాన్ని సాఫ్ట్ డ్రింక్ బ్రాండింగ్ చేసి జాతీయంగా అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేస్తా అన్నాడు ఇది రాసిన ఆయన మానిఫెస్టోలో రాసినది దానికి ఇయ్యాలంటే వరకు 9వ సంవత్సరం ముఖ్యమంత్రి మర్చిపోయినట్టున్నాడు పాపం అది యాడ్ చేస్తున్నాం ఇందూరు జిల్లాకు వస్తున్నందుకు యాడ్ చేస్తున్నాం గౌడ సోదరుల ఓట్ల కోసం అలాని మోసం చేసినట్టుంది యాదవ సోదరుల కోసం ప్రతి లీటర్ పాలకి పాల వ్యాపారం చేసే వాళ్ళు అధికంగా యాదవ సోదరులు ఏదైతే ఒక ప్రతి లీటర్ పాలు తీసుకుపోయి డైరీ ఇండస్ట్రీలు ఇస్తారో ప్రతి లీటర్ పాలకి 4 రూపాయల సబ్సిడీ ఇస్తానడు కేసీఆర్ సబ్సిడీ కాదు ఇన్సెంటివ్ ప్రోత్సాహం నాట్ సబ్సిడీ ప్రోత్సాహం ఇస్తానడు అట్లా ఇండివిజువల్ గా ఇన్సెంటివైజ్ చేస్తే కమిషన్ ఓడియాలు ఇయ్యడు కదా అలా కమిషన్ రాదని గొర్రెలు కొనినాడు అది కూడా యాడ్ చేయాలి ప్రతి లీటర్ కి 4 రూపాయలు ఇన్సెంటివైజేషన్ నాయి బ్రాహ్మలకి వాళ్ళు వాడే ఉపకరణాలకి 50% సబ్సిడీ ఇస్తా అన్నాడు సబ్సిడీ మీద ఇప్పిస్తా అన్నాడు రజక సోదరులకి ప్రతి గ్రామంలో దోబిఘాట్ కట్టిస్తా అన్నాడు ఇవన్నీ రాసి ఉన్నాయి
ఆయన మాట్లాడినే కూడా కాదు ఇది రాసిన అలా మానిఫెస్టోలలో ఉన్నాయి ఇక మన దగ్గర మోతేలో పసుపు పరిశోధన కేంద్రం పెడతానని రాసిన్నది మహిళా సంఘాలకు పసుపుకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ అప్పజెప్తా అన్నాడు రేషన్ షాపులల్ల పసుపు పంపిణీ చేస్తామన్నాడు పసుపుకి మార్కెట్ల ధర తగ్గితే ఎంఐఏ స్కీమ్ కింద ఏదైతే మా కేంద్ర మంత్రి కూడా చెప్పిండో లోక్సభలో ఎంఐఏ స్కీమ్ కింద మీరు అడగండి మేము డబ్బులు ఇస్తామని కేంద్రం నుంచి మేము చెప్పించినాము ఆ ఎంఐఏ పథకం కింద ఈయన కూడా ఇప్పిస్తా అని రాసి ఉన్నది ఇలా మేనిఫెస్టోలో నిజాం చక్కెర ఫ్యాక్టరీ 100 రోజులలో తెరిపిస్తా అన్నాడు జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ వాగ్దానం చేసి ఉన్నది ఆర్మూర్ల లెదర్ పార్క్ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత ఎరువులు లక్ష రూపాయల వరకు రుణమాఫీ రాష్ట్రాన్ని సీడ్ బౌల్గా మన అంకాపూర్నే ఉద్దేశించి రాష్ట్రాన్ని సీడ్ బౌల్గా మారుస్తా అన్నాడు అల్లం కొమ్ము పసుపు కొమ్ము మక్కజొన్న ఎర్రజొన్న రాష్ట్ర ప్రభుత్వం కొంటదన్నాడు ఇంటికొక ఉద్యోగం అన్నాడు నిరుద్యోగ భృతి 3016 రూపాయలు అన్నాడు గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్ల తోటి ఎన్ఆర్ఐ సెల్ అన్నాడు జనరలిస్టులకి ఇండ్లు అన్నాడు ఇండ్ల జాగాలు అన్నాడు 9 ఏళ్ల ఇలాంటి వరకు నోటిఫికేషన్లు చక్కగా నోటిఫికేషన్ లేదు ఈ మధ్య నోటిఫికేషన్ కూడా కోర్టులలో స్టేలు వస్తున్నాయి డిపార్ట్మెంట్ల వారీగా స్టేలు వస్తున్నాయి సారు కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇవన్నీ రాసి ఉన్నాయి సుమా అలా మేనిఫెస్టోలలో రాసి ఉన్నాయి పిల్లలందరికీ ముఖ్యమంత్రి మనవడు తినే భోజనం లాంటి భోజనం పెడతా అన్నాడు ఇలా కల్తీ తిండి పెట్టి పిల్లగాళ్ళ పానాలు తీస్తున్నాడు 317 జీఏ తోటి టీచర్లని ఆగమాగం చేసింది వీఆర్ఏలకు ఇచ్చిన మాట మర్చిపోయాడు వీఆర్ఏలు అందరూ రోడ్డెక్కిపోయారు 23,000 or 24,000 మంది వీఆర్ఏలు రోడ్డెక్కిపోయారు ఇక అన్నిటికంటే పెద్ద కోస అమరుల ఉద్యమముల అమరులైన కుటుంబాలకి 10 లక్షల రూపాయలు అన్నాడు దళిత సోదరులు వినాలే మీకు ఇప్పుడు దళిత బంధు 10 లక్షలని ఇప్పుడు అంటున్నాడు అది కూడా ఇప్పుడు లేదు పెట్టింది లేదు కానీ ఉద్యమముల అమరులైన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తా అని 2014లో రాసిచ్చిండి మంత్రి ముఖ్యమంత్రి అమరుల కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగం అన్నాడు అమరుల కుటుంబాలకి సాగు భూమి అన్నాడు అమరుల కోసం స్మారక చిహ్నం అన్నాడు వాళ్ళ మీద అమరుల మీద ఉన్న కేసులు కూడా ఎత్తేయలేదు అందరికంతే పెద్ద లొటపీసు కేసీఆర్ చూపించింది అమరులకి ఉద్యమంలా ఎవరైతే ఈయనని గద్దె మీద ఎక్కిస్తానికి ప్రాణాలు అర్పణ చేసిండ్రో వాళ్ళ కుటుంబాలకి అన్నిటికంటే పెద్ద మోసం చేసిండు ఈయన మోసగాడు ఇలా వేయండు బీహార్ వేయండు అలా ప్రెస్ మీట్ పెట్టిండు సిగ్గు తీసుకున్నాడు తెలంగాణ సిగ్గు తీసొచ్చాడు దానికి వస్తాయి కదా తర్వాత వస్తాయి ఇక మన మహిళల కోసం 125 గజాలల్లా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తా అన్నాడు దళితులకి గిరిజనులకి 3 ఎకరాల పొలం అన్నాడు సైలెంట్ అవుతానే స్విచ్ ఆఫ్ చేయండి పోడు భూములకు పట్టా ఆ పట్టా ఇచ్చి రైతు బంధిస్తా అన్నాడు గిరిజనులకి పోడు భూములకు పట్టా పట్టా తోటి మళ్ళా రైతు బంధు కూడా ఇస్తా అన్నాడు ఇవన్నీ రాసి ఉన్నాయి
దళిత గిరిజనుల బిడ్డలకి విదేశీ చదువుల కోసం 25 లక్షల రూపాయల సహాయం అందిస్తా అన్నాడు. ఇదోలైతే నేను కార్యక్రమాలకు పోతే నేను రాసిచ్చింది చూపిస్తారు కదా, కిరాయి గుండాలు అట్లాంటి విధవలకు చెప్తా ఉన్నా, ఇగో మీ వాడు రాసిచ్చిన ఇవన్నీ ఏడిపోతారు. అందరి కెమెరాలు ఉన్నాయి, ఎవడు రాయిసిరింది ఉన్నది, ఎవడు ఏం చేసింది ఉన్నది, అన్ని ఉన్నాయి మా దగ్గర. మీ నాయకత్వానికే అడ్రస్ లేకుండా పోతారు. మూడు నెలలు ఆగుండ్రి మీ నాయకత్వాన్ని గిలగిల కొట్టుకుంటే అవుతుంది. మీ బతుకులు బస్టాండ్ అయితే ఆగురు నాలుగు రోజులు. తెలంగాణ యూనివర్సిటీ ని షికాగో యూనివర్సిటీ తోటి టైఅప్ చేసి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళని ఆడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేపిస్తా అని మాటిచ్చిండ్రు. ఇవాళ దళిత గిరిజనుల సప్లాన్ నిధుల్ని కాళేశ్వరంలో, స్కాలర్షిప్ నిధుల్ని కాళేశ్వరంలో ముంచిండ్రు.